ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సరళీకృత పారిశ్రామిక విధానం వల్ల తెలంగాణకు చాలా పరిశ్రమలు వచ్చాయని చెప్పారు మంత్రులు నాయిన్ నరసింహారెడ్డి, హరీష్ రావు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నేతలు ప్రారంభించారు. 21 సంస్థలు 25,000 ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించాయి. రాబోయే సంవత్సర కాలంలో వేలాదిగా ఉద్యోగాల భర్తీకి రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు మంత్రులు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి కూడా పాల్గొన్నారు. సిద్దిపేటలో మొట్టమొదటిగా మరి వీళ్ళందరూ కూడా మిమ్మల్ని మీ స్కిల్స్ని చూసి మీ ప్రతిభను చూసి సెలెక్ట్ చేసుకోవడం అనేది ఒక మంచి కార్యక్రమం. మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండానే మనకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా మరి 24 అవర్స్ పవర్ ఇవ్వడం వల్ల చాలా అనేక ఇండస్ట్రీస్ కానీ, అదేవిధంగా ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ, ఇప్పుడు రమ్మదేవి గారు చెప్పినట్టుగా ఎలిప్ సంస్థ వారు అక్కడ మనకు ఒక 83 ఎకరాలు కేటాయించి అక్కడ రిలాక్సేషన్స్ కూడా ప్రభుత్వ పరంగా ఇవ్వడం జరిగింది. మనకు నిమ్స్ రాబోతూ ఉంది, అంటే ప్రభుత్వ పరంగానే కాకుండా ప్రైవేట్ సెక్టార్లో కూడా అనేక జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి వాటిని యూత్ అంతా కూడా వినియోగించుకోవాలి. మీరు ఏ టాటాలు బిర్లాలు చూసినా ఎవరు స్వతహాగా పుట్టుకతో కోటీశ్వర్లు కాదు. కష్టంలో నుంచి జీవితంలో ఒక పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోస్తూ జీవితాన్ని ప్రారంభించి పెద్ద ఎత్తున పైకి ఎదిగినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు ఈ దేశంలో. ఉద్యోగం చిన్నదా పెద్దదా ముఖ్యం కాదు, ఎంత వేతనం అన్నది ముఖ్యం కాదు, ముందు మన కాళ్ళ మీద మనం నిలబడాలి, జీవితంలో కష్టాన్ని తెలుసుకోగలగాలి, మనలో ఒక పట్టుదల రావాలి, మన ఆలోచన విధానంలో ఒక మార్పు రావాలి, తప్పకుండా మీరు సాధించగలరు. యు స్టార్ట్ విత్ సంథింగ్, ట్రై టు అచీవ్ ద నెక్స్ట్. ఈనాడు యువకులలో ఆందోళన ఎట్లా ఉందంటే రాగానే లక్షాది పది కావాలి, లక్ష పది ఒక్కసారి ఎట్లయితే 10,000 నుంచి 5,000 నుంచి 20,000 నుంచి 30,000 లక్ష వరకు పోయేదానికి ప్రయత్నం చేయాలి. కానీ ఒకేసారి డైరెక్ట్ మీదికి పోయేదానికి ప్రయత్నం చేస్తే చాలా కష్టమే. కాబట్టి మీరు ఏ జాబ్ వచ్చినా వదిలిపెట్టకుండా వాళ్ళ జాయిన్ కాండి, తర్వాత వేరే జాబ్ చేసుకుంటేనే వేరే ప్రయత్నాలు చేసుకోండి.